हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు ఒక మంచి యూస్ఫుల్ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి చిన్న పిల్లలకు మనం ఇంట్లోనే బొట్టు ఎలా తయారు చేసుకోవాలి అని ఈ వీడియో అన్నమాట ఈ వీడియోకి ఎక్కువ ఇంగ్రీడియన్స్ అవసరం లేదండి మన ఇంట్లో ఉండే బియ్యంతోనే ఈ బొట్టు అనేది తయారు చేసుకోవచ్చు మనకు కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏం లేదు ఓన్లీ బియ్యం అలాగే వాటర్ అన్నమాట ఈ రెండింటితోనే మనము బొట్టు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాము నేను ఇక్కడ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు ఎలా రెడీ అయ్యింది అని చెప్పేసి పెట్టి కూడా ఒకసారి బొట్టు పెట్టి కూడా చూపిస్తున్నాను మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది అని ఇది వచ్చి బియ్యం తోని వాటర్ తోనే చేస్తాం కాబట్టి మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమ ఉండవు ఇప్పుడు నేను మనకు కొన్ని బియ్యం మాత్రమే కావాలి ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో బియ్యం తీసుకోండి తీసుకున్న తర్వాత ఒక కడాయి లాగా ఉంటుంది కదా నేను దాని తీసుకోండి తీసుకున్నాను మీరు చిన్నది గిన్నె తీసుకున్నా సరిపోతుంది దాంట్లో ఈ బియ్యం వేసుకొని వేయించుకోవాలన్నమాట ఇవి మొత్తం బ్లాక్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకోవాలి చూడండి మనకు వేయిస్తూ ఉండగా ఇలా ఫస్ట్ మనకు బ్రౌన్ కలర్ లోకి వస్తాయి నేను మీకు క్లారిటీగా వీడియో అనేది చూపిస్తున్నాను ఇలా కలుపుతూ ఉండండి ఒకటే దగ్గర బియ్యం అనేది మాడిపోయి అక్కడే అంటుకున్నట్లు కాకుండా కొంచెం మనకు వస్తాయన్నమాట చూడండి మొత్తం ఇక్కడ నేను బ్లాక్ కలర్ లోకి వచ్చేదాకా వేయించుకుంటున్నాను ఇక్కడ మొత్తం నాకు బ్లాక్ కలర్ వచ్చేసాయి వచ్చేసిన తర్వాత దీంట్లో మనము వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూడండి వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను కదా మనకు ఇలా ఫస్ట్ మనకు పల్చగా ఉంటుంది దీన్ని మనం మొత్తం ఒక పేస్ట్ లాగా దగ్గరికి వచ్చేలాగా మనం దీన్ని రెడీ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ మనకు చాలా దగ్గర దాకా వచ్చింది కదా ఇది మనకు జిగురు రాగా రావాలన్నమాట నేను చూపిస్తాను ఎలా క్వాంటిటీ ఎలా ఉండాలి అని ఇది ఇంకా కొంచెం మరగాలి మరిగితే మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు మొత్తం మనకు దగ్గరకు వచ్చేసింది ఎలా రావాలన్నమాట ఇలా వస్తే మనకు బొట్టు అనేది చాలా మంచిగా వస్తుంది మంచి కలర్లో వస్తుంది ఇక్కడ నేను ఒక మొత్తం అది ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లో మనకు ఏదైనా క్లాత్ తీసుకోండి మనకు ఈ మనం రెడీ చేసుకున్న మిశ్రమం ఉంది కదా దాన్ని ఇలా మనము వడగట్టేసుకోవాలి ఒక క్లాత్తోని మనకి ఇలా ఇలా వస్తుందన్నమాట దాన్ని మనము ఇలా వచ్చిన దాన్ని మొత్తం ఇలా వడగట్టేసుకోవాలి ఎంత రెడీ చేసుకున్నామో దాన్ని మొత్తం ఇలా వడగట్టేసుకుంటే మనకు ఒక పేస్ట్ లాగా వస్తుంది చూడండి ఇలా వచ్చింది కదా మనం ఎంత రెడీ చేసుకున్నామో దాన్ని మొత్తం నేను నాకు 2 టైమ్స్ అయిందన్నమాట మనం ఇది వేడిగా కొంచెం చల్లారిన తర్వాత చేసుకుంటే బాగుంటుంది మళ్ళీ లేకపోతే గడ్డ కట్టుకొని పోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారిన తర్వాతనే చేసుకోండి ఇక్కడ నాకు ఇంత వచ్చింది కదా నేను చాలా తక్కువే తీసుకున్నాను కానీ క్వాంటిటీ మాత్రం మంచిగానే వచ్చింది ఇది మనకు ఒక 3-4 మంత్స్ అయితే కంపల్సరీగా వస్తుంది ఇలా ఒక బౌల్లో మొత్తం వడగట్టేసుకున్న తర్వాత చూపిస్తున్నాను మీకు ఇంత క్వాంటిటీ అనేది వచ్చింది మనకు ఇక్కడ మనకు రెడీ చేసుకున్న అది ఉంది కదా మనం వచ్చేసి ఇలా ఎండకు పెట్టుకోవాలన్నమాట ఎండ బాగా ఉంటే మనకు ఒకరోజు పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ నాకు కొంచెం ఎండ ఎక్కువ లేదు ఆ రోజు కాబట్టి నేను 2 డేస్ ఎండలో పెట్టుకున్నాను
చూడండి 2 డేస్ ఎండలో పెట్టిన తర్వాత మనకి ఇలా గట్టిగా వస్తుంది. వచ్చిన దాన్ని ఎలా వచ్చింది అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. చూడండి మనకు ముడితే కూడా అంటుకోకూడదు అన్నమాట, ఇలా రావాలి. అప్పుడే మనకు ఈ బొట్టు అనేది మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోయింది అని అర్థం అన్నమాట. ఇప్పుడు నేను ఎలా పెట్టుకోవాలి బొట్టు అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒక బౌల్లో మిశ్రమం ఉంది కదా రెడీ అయిపోయిన బొట్టు, దాంట్లో మనం ఒక బొట్టు పెట్టుకునేటప్పుడు 3-4 డ్రాప్స్ వాటర్ అనేది వేసుకోవాలి. 3-4 డ్రాప్స్ అయితేనే సరిపోతుంది, ఎక్కువ వాటర్ వేసుకోకుండా 3-4 డ్రాప్స్ వాటర్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తే మనకు బొట్టు అనేది చేతికి వస్తుంది. మనము ఈ బొట్టు అనేది ఒక చీపురు పుల్లతోని కానీ లేకపోతే పిన్తో కానీ దేంతో అయినా పెట్టుకుంటే మనకు ఏ డిజైన్లో కూడా పెట్టుకోవచ్చు. నేను మీకు ఒకసారి క్లారిటీ కోసం రౌండ్గా పెట్టి చూపిస్తున్నాను, మనకు ఎలా వచ్చిందో చూడండి. కొంచెం వాటర్ వేసుకొని ఇంకా థిక్గా వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. నేను ఒక పుల్ల తీసుకొని మీకు బొట్టు పెట్టుకోవడం చూపిస్తున్నాను. చూడండి చూడండి, ఇది థిక్గా వచ్చింది కదా. దీన్ని మనం డిజైన్ లాగా కూడా పెట్టుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ డిజైన్ కూడా పెట్టుకున్నాను, పెట్టి చూపిస్తున్నాను మీకు క్లారిటీ కోసం. చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది, దీని వలన మనకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమి ఉండవు. కొంచెం ఒక్క 5 సెకండ్స్ లోపు ఇది ఆరిపోతుంది. ఆరిపోయిన తర్వాత ముట్టి కూడా రఫ్ చేసినా కూడా మనకు పోదన్నమాట. ఇది వాటర్తో రఫ్ చేస్తేనే వెళ్ళిపోతుంది, వాటర్తో క్లీన్ చేసేదాకా అది అట్లాగే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట వీడియో, బొట్టు ఎలా తయారు చేసుకోవచ్చో క్లారిటీగా చెప్పాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.